అందరినీ మెప్పించడం అసాధ్యం. నేను ఎవరిని నొప్పించకుండా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను. నేను చేయగలిగింది అంతే. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే నా మొదటి లక్ష్యం. ఆయన ముందు ఆరాధనాపూర్వకంగా ప్రార్థించడానికే నా చేతులను ఉపయోగిస్తాను. ప్రతి చోట ఆయనను అన్వేషించడానికే నా పాదాలను ఉపయోగిస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాలో ఉన్నాడని తలచడానికే నా మనస్సును ఉపయోగిస్తాను. భగవంతుడు శాంతిగా, భగవంతుడు ప్రేమగా, భగవంతుడు దయగా, భగవంతుడు అవగాహనగా, భగవంతుడు కరుణగా, భగవంతుడు జ్ఞానంగా మీ తలపు అనే ప్రతి సింహాసనాన్ని భగవంతుడు అధిష్ఠించి ఉండాలి. కేవలం ఇదొక్క విషయమే మీకు చెప్పడానికి నేను వచ్చాను, మరి దేనికి కాదు. సెల్ఫ్ రియలైజేషన్ ధ్యాన ప్రక్రియ నేర్చుకోండి, మంచి సహవాసం చేయండి. ఒక్క దేవుడి వైపు తప్ప ఇతరుల వైపు దృష్టి పెట్టద్దు. ఈ పనిని గురించి ప్రతిరోజు ఇతరులతో మాట్లాడండి. ప్రతిరోజు కొంతమందికి మంచి చేయండి. నా జేబులో డబ్బు ఉన్నంతకాలం నేను ఇవ్వడం ఎన్నడూ మానను. భగవంతుడే నా బ్యాంకు. అన్నిటికన్నా చివరిగా, భగవంతుణ్ణి మహనీయులు ఎలా తెలుసుకున్నారో మీరు అలా తెలుసుకోవాలి. మీరు ప్రక్రియను అనుసరిస్తే మీ స్వయం కృషి ద్వారా ఆయన్ని పొందుతారు. ఒకనాడు నేను నా పూజ్య గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారిని గురించి ఆలోచిస్తూ, ఆయన్ని గురించి తెలుసుకోవాలని ఆతృతపడుతూ ఆశ్రమానికి బయట నడుస్తున్నాను. నేను అందమైన ఆశ్రమాన్ని ఆనందిస్తున్నాను. ఈ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి ఆయన ఇక్కడ లేరని బాధపడుతున్నాను. హఠాత్తుగా ఆయన నాకు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి, నువ్వు ఒక్కడివే ఈ ఆశ్రమాన్ని ఆనందిస్తున్నానని అనుకుంటున్నావు. నేను ఆకాశం అంతటి నుంచి దీన్ని నేను చూస్తున్నాను. భగవంతుడితో ఒక్కటవటానికి మీరు కృషి చేయాలి. ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి. ఆయన్ని గాఢంగా ప్రేమించడం నేర్చుకోండి. అదేవిధంగా మీ పొరుగు వాళ్లను, మిమ్మల్ని మీరే విధంగా ప్రేమిస్తారో అలా ప్రేమించండి. యుద్ధాలను తప్పించగలిగే మార్గం ఇదొక్కటే. ఆధ్యాత్మిక సహకారం తప్పకుండా ఉండాలి. ఆధ్యాత్మికత లేకుంటే దేశానికి కానీ వ్యక్తులకు కానీ నిజమైన సంతోషం ఉండజాలదు. సంతోషం అనేది వ్యక్తితోనే మొదలవ్వాలి. భౌతిక, ఆర్థిక, వైవాహిక, నైతిక లేదా ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం దైవానుసంధానమే. సంతోషం అనేది మీకు భగవంతుడి బిడ్డ అని, విశ్వాదిరాజుకు యువరాజునని, దేవుడితో ఒక్కటయ్యారనే అనుభూతి వల్ల వస్తుంది. మీరేమీ బిచ్చమెత్తుకునే బిడ్డ కాదు. మీ జగత్పితను గురించి తెలియకపోవడం వల్లనే మిమ్మల్ని మీరు శరీరంలో బందీని చేసుకున్నారు. ఈ జైలు నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవాలి. ఏం వచ్చినా మీ మనస్సును భగవంతుడి మీదే ఉంచాలి. అప్పుడు మీరు గొప్ప శాంతిని, ఆనందాన్ని కనుక్కుంటారు. వాళ్ళ ఆలోచనలు పూర్తిగా నన్ను గురించే. వాళ్ళ అస్తిత్వాలు నాకు శరణునందాయి. ఒకరికొకరు జ్ఞానం కలిగించుకుంటూ నా భక్తులు ఎల్లప్పుడూ నన్నే చాటుతూ సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారు. ఇతరులు ఇంకా ఇష్టపడేటట్లు ఉండటం ఎలా? సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రథమ ఆలయం, కాలిఫోర్నియా, ఎన్సినేటస్, 20 ఆగస్ట్ 1939. కొందరు ఇతరుల అభిమానం చూరగొనే స్వభావంతో పుడతారు. అందరూ వాళ్ళ పట్ల ఆకర్షితులవుతారు. కొందరంటే ఎవరు ఇష్టపడరు. కొందరంటే ఇష్టము కలగదు, అయిష్టము కలదు. వారిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందువల్ల? నిష్పక్షపాతి అయిన భగవంతుడు ఆకర్షించే లక్షణాల హెచ్చుతగ్గులకు బాధ్యుడు కాడు. ప్రతి వ్యక్తి స్వభావంలో ఉండే భేదాలు అతడు ఏర్పరచుకున్నవే. ఈ జన్మలో కానీ పూర్వజన్మల్లో కానీ మంచి లేదా చెడు లక్షణాలను అతడే సృష్టించుకున్నాడు. కొందరు పిల్లలు అందరికీ అభిమానించే లక్షణాలతో పుట్టి లాభం పొందడానికి, ఇంకొందరు అసహ్యమైన చెడు లక్షణాలతో పుట్టి నష్టపోవడానికి భగవంతుడే కారణమైతే అది చాలా అన్యాయమే అవుతుంది. కానీ ఆ విధంగా కొందరు పిల్లల్లో మంచి సంస్కారాలను, కొందరిలో చెడు సంస్కారాలను భగవంతుడు కలిగించలేదు. అందుచేత వాటికి ఆయన బాధ్యుడు కాడు. భగవంతుడు అందరికీ సమానం. అందరినీ సమానంగా తనకు ప్రతిరూపాలుగానే సృష్టించాడు. మానవుల్లో కనిపించే అసమానతలకు హేతుబద్ధమైన కారణం తెలుసుకోవాలంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధాంతపు జ్ఞానం అంధకార యుగాలలో మరుగున పడిపోయింది. క్రీస్తు ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన పునర్జన్మ గురించే మాట్లాడాడు. ఎలిజా ఇప్పటికే వచ్చాడు, కానీ అతన్ని ప్రజలు తెలుసుకోవడం లేదు. అప్పుడు అతని శిష్యులు ఆయన బాప్టిస్టు యోహానును గురించి చెప్పినట్టు గ్రహించారు. ఒక జన్మలో ఎలిజా కనిపించిన ఆత్మ మరొక జన్మలో బాప్టిస్టు యోహానుగా జన్మించింది.
మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులను అభివృద్ధి చేసుకోవడానికి, కోరికలను తీర్చుకోవడానికి చాలినన్ని అవకాశాలు కల్పించకపోతే జీవితానికి అర్థం ఉండదు. చనిపోయి పుట్టిన శిశువులకు, 5-6 సంవత్సరాలు మాత్రమే జీవించి చనిపోయిన పిల్లలకు తమను తాము వ్యక్తం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి పునర్జన్మ లేనిదే వారికి భగవంతుడు ఎలా న్యాయం చేయగలుగుతాడు? వాళ్ళను నరకానికి పంపలేడు, ఎందుకంటే ఆ శిక్షను అనుభవించడానికి వాళ్ళు ఏ నేరము చేయలేదు. వాళ్ళు స్వర్గానికి కూడా పోలేరు, ఎందుకంటే ఏ పుణ్యము చేయలేదు. దీనికి సమాధానం ఏమిటంటే, ఈ ప్రపంచం ఒక పాఠశాల వంటిది. ఒక వ్యక్తి జీవిత పాఠాలన్నీ నేర్చుకునే వరకు పునర్జన్మ అనే న్యాయం అతన్ని మళ్ళీ మళ్ళీ ఈ భూమిపై పుట్టిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ సత్యాన్నే ఇలా చెప్పాడు: తీవ్ర సాధన చేసిన యోగి దోషరహితుడై జన్మ జన్మల సంస్కార బలం వల్ల యోగసిద్ధి పొంది పరమపదాన్ని చేరతాడు అని. మానవుడు తన మంచి చెడు లక్షణాలను తానే పెంపొందించుకున్నాడు. ఎప్పుడో ఎక్కడో ఈ జన్మలో కానీ పూర్వజన్మల్లో కానీ వాటి బీజాలను తన కర్మల వల్ల తానే నాటాడు. దుష్కర్మ బీజాలను అతడు పెరగనిస్తే అవి సత్కర్మ బీజాలను అణచివేస్తాయి. వివేకవంతులు తమ జీవితోద్యానవనం నుంచి దుష్కర్మ బీజాలను తొలగిస్తారు. ఆకర్షణ శక్తి లోపల నుంచి వస్తుంది. కొందరు వ్యక్తులంటే అందరూ ఇష్టపడడానికి, కొందరు వ్యక్తులంటే అలా ఇష్టపడకపోవడానికి కారణాలను తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి తనను ఇతరులను విశ్లేషించుకోవడం నేర్చుకోవాలి. చిన్నపిల్లల్లో కూడా కొందరంటే అందరికీ ప్రేమభావం కలగడం, కొందరి పట్ల విముఖత కలగడం చూస్తుంటాం. పరిశీలనలో తేలిన మొదటి విషయం ఏమంటే, అందరూ తనను ఇష్టపడాలంటే ఒక వ్యక్తి అంతరంగికమైన ఆకర్షణను పెంపొందించుకోవాలి. ఒక్కొక్కసారి శారీరకంగా మంచి ఆకర్షణ కలిగిన వ్యక్తిని కూడా అతని మాటలు చేతలు వికృతంగా ఉండటం వల్ల అసహ్యించుకుంటారు. ఒకప్పుడు పాపులారిటీలో రహస్యం అది, ఒకప్పుడు ప్రజాదరణలో రహస్యం అది అంటే ఒక విధమైన శారీరక ఆకర్షణ, అయస్కాంత శక్తి అనుకునేవారు. కానీ అది ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడవలసిన అవసరం లేదు. మనలోని మంచి లేదా చెడు లక్షణాలే ఇతరులు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది నిర్ణయిస్తాయి. చెడు చెడును ఆకర్షిస్తుంది, మంచి మంచిని ఆకర్షిస్తుంది. మనం కోరదగింది శారీరక ఆకర్షణ కాక మన దగ్గర మంచిని, నిజమైన స్నేహితులను ఆకర్షించే అయస్కాంత శక్తి. బట్టలు, అందమైన ముఖం వంటి బాహ్య విషయాల వల్ల అటువంటి ఆకర్షణ శక్తి వస్తుందా? రాదు. అది మన లోపల నుంచి సృష్టించుకోవాలి. ముఖం ముడుచుకుని ఉండటం మానేయాలి. గంభీరంగా ఉండటం వల్ల నష్టమేమీ లేదు. కానీ మీరు కోపంతోనూ చికాకుతోనూ లేదా దిగులుతోనూ ఉన్నప్పుడు మీ వైఖరి వేరుగా ఉంటుంది. భావాలలోని మార్పులు మీ ముఖంలో అద్దంలో లాగా కనిపిస్తాయి. కెరటాల ఆటుపోట్లలాగా మీ భావాలు, ఉద్రేకాలు మీ ముఖ కండరాలను కదిలిస్తూ మీ ముఖ స్వరూపాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి. లోపల మీరు చేసే ఆలోచనలను, పొందే అనుభూతులను ముఖంలో చూసి మీరు కలుసుకున్న వ్యక్తులు దానికి ప్రతిస్పందిస్తారు. మీ కళ్ళను, మీ చిరునవ్వును చాలా వరకు అదుపులో ఉంచుకుని మీ భావాలను కొందరి దగ్గర దాచగలరు, కానీ అందరి దగ్గర దాచలేరు. మీరు అందరినీ కొంతకాలం మోసగించగలరు, కొందరిని ఎల్లకాలము మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలము మోసగించలేరు అని లింకన్ సరిగానే చెప్పాడు. మన కళ్ళల్లో మన జీవిత చరిత్ర అంతా ఉంది. దాన్ని చదవడం ఎలాగో తెలిసిన వారి దగ్గర దాన్ని మనం దాచలేము. ఆధ్యాత్మిక ప్రవృత్తిని తెలిపే కొంత ఆధ్యాత్మికను తెలిపేవి, మోసాన్ని తెలిపే కళ్ళు, విషయాశక్తిని తెలిపే కళ్ళు, ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో అక్కడ రాసి ఉంటుంది. ఒక వ్యక్తి కళ్ళల్లో చూసిన దాన్ని నేను విశ్లేషిస్తే దాని యథార్థతకు అతడు ఆశ్చర్యపోతాడు. మీ మనస్సును మలినం చేసే పనులు ఏవి చెయ్యకండి. చెడ్డ పనులు ప్రతికూలమైన లేదా చెడు మానసిక స్పందనలను కలిగిస్తాయి. అవి మీ రూపంలోనూ వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబిస్తాయి. మీరు కోరుకునే మంచి లక్షణాలను పెంపొందించే పనులు, ఆలోచనలు చెయ్యండి. నేను చెబుతున్న సత్యాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మీ జీవితంలో అందమైన మార్పు వస్తుంది. మీ ప్రవర్తనను బట్టే ప్రధానంగా మీ గురించి ఇతరులకు అభిప్రాయం ఉంటుంది. ఒక వ్యక్తి ధరించిన దుస్తులను బట్టి అతని మీద కొంత అభిప్రాయం ఏర్పడినా అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నదాన్ని బట్టి అతడు ఎటువంటి వాడో నిర్ణయిస్తారు. ఎల్లప్పుడూ పరిశుభ్రంగాను నీటుగాను కనిపించండి. అతిగా అలంకరించుకోకూడదు. ఆడంబరంగా దుస్తులను, నగలు ధరించడం వల్ల ప్రదర్శనశాలలోని వస్తువులాగే కనిపిస్తారు.
మీ వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా శుభ్రంగా ఉండే సామాన్యమైన దుస్తులను ధరించండి. కానీ అన్నింటికంటే ముందుగా సత్ప్రవర్తన నేర్చుకోండి. మనస్సును వికసింపచేసుకుని అంతర్గతమైన ఆకర్షణీయమైన సద్గుణాలను పెంపొందించుకున్నప్పుడు దుస్తుల ప్రాముఖ్యం తగ్గిపోతుంది. కేవలం దుస్తులపైనే మానవుడు విలువ ఆధారపడి ఉండదని మహాత్మా గాంధీ నిరూపించారు. భారతదేశపు సామాన్య ప్రజల్లో తాదాత్మ్యం చెందడం కోసం ఆయన అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. ఒకసారి ఒక ఆంగ్లేయ గవర్నర్ ఇచ్చిన విందుకు ఆయన అంగవస్త్రంతోనే వెళ్ళారు. సేవకులు ఆయన్ను రానివ్వలేదు. ఆయన తన ఇంటికి తిరిగిపోయి ఒక సూటు ఉన్న పార్సెలను గవర్నర్కు పంపారు. అతడు ఆయన ఇంటికి వచ్చి అలా భంగి పంపడంలో అర్థమేమిటని గవర్నరు అడగ్గా మహాత్ములు ఇలా సమాధానం ఇచ్చారు. నన్ను మీ విందుకు ఆహ్వానించడానికి నా దుస్తుల కారణంగా నన్ను లోపలికి రానివ్వలేదు. అందుచేత నా బదులు నేను నా సూటును పంపాను. గాంధీజీ రావాల్సిందేనని ఆ గవర్నర్ పట్టుబట్టారు. లండన్లో కూడా గాంధీ గారు ఇంగ్లాండ్ దేశపు రాజుని రాణిని చూడటానికి రాజభవనానికి అంగవస్త్రంతోనే ఆయన వెళ్ళారు. దుస్తుల మూర్తిత్వాన్ని ఆయన అధిగమించారు. ఇప్పుడు నేను ఈ తరహా దుస్తులు అందరినీ ధరించమని కోరడం లేదు. ఆయన ఒక ఘనకార్యాన్ని నిర్వర్తించవలసి ఉంది. ఇది ఆ పాత్రలోని ఒక భాగం. ఒక వ్యక్తి గాంధీ గారంతటి గొప్పవాడైనప్పుడు తనకు తోచిన విధంగా చేయవచ్చు. గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని గురించే ఎంతసేపు ఆలోచిస్తూ ఉండకూడదు. అలాగని దాన్ని అశ్రద్ధ చేయకూడదు. శరీరం మీద చాలా ఎక్కువగా శ్రద్ధ చూపించినా చాలా తక్కువగా శ్రద్ధ చూపినా సమతుల్యత పోయి మూర్ఖత్వమే అవుతుంది. శరీరాన్ని సమంజసమైన రీతిలో పోషించుకోండి. అన్నింటికంటే ముఖ్యమైనది మీ మనస్తత్వం. మీ ప్రవర్తన అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ ప్రవర్తనకు ఊతమిచ్చే మనస్సు మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి. ఎందుకంటే దానివల్లనే ఎక్కువ మంది ప్రభావితులవుతారు. ఇతరులతో ఉన్నప్పుడు నిష్కపటంగా ఉండండి. వారి మీద శ్రద్ధ చూపించండి. ఇతరుల మీద ఆసక్తి చూపించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లు ఆలోచించవచ్చు, ఇష్టమైన పనులు చేయవచ్చు. కానీ ఇతరులతో ఉన్నప్పుడు మీరు పరధ్యానంగా కానీ పట్టనట్టుగా కానీ ఉండకండి. అన్యమనస్కంగా ఉన్న మనిషి దగ్గర ఉండటం కంటే ఒక శవం దగ్గర ఉండటం మేలు. శవం అనాసక్తత మనకు అవమానకరంగా ఉండదు. మీరు ఇతరుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వారితో ఉండాలి. వారి సాంగత్యంలో ఆసక్తి తగ్గిపోయినప్పుడు మర్యాదగా ఏదో కారణం చెప్పి వెళ్ళిపోవాలి. మీ మనస్సు అక్కడ లేనప్పుడు మీకు అక్కడ ఉండే హక్కు లేదు. ఇతరులతో ఉన్నప్పుడు నిజమైన స్నేహభావంతో ఉండాలి. ముఖం మార్చుకుని ఉండకూడదు. అతిగా దుమ్ముల గుండెలా నవ్వక్కర్లేదు. అలాగని ముఖం ముడుచుకుని కూర్చోవనక్కర్లేదు. చిరునవ్వుతో కలుపుగోలిగా స్నేహపూర్వకంగా ఉండాలి. లోపల కోపంతో అసహనంతో ఉంటూ పైకి చిరునవ్వుతో ఉండడం వంచన అవుతుంది. ఇతరులు మనసు ఇష్టపడాలంటే నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ప్రతి మానవునికి భగవంతుడు ఇచ్చిన ఆత్మపరమైన లక్షణం. కానీ అందరూ దాన్ని వ్యక్తం చెయ్యరు. అన్నిటినీ మించి వినయంగా ఉండండి. మీకు అంతర్గతమైన శక్తి చాలా ఉన్నా ఆ శక్తివంతమైన స్వభావంతో ఇతరులను భయభ్రాంతులకు చేయకూడదు. ప్రశాంతంగా ఉంటూ వారి అవసరాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ఇతరులు మిమ్మల్ని ఇష్టపడే ఆకర్షణ శక్తిని పెంపొందించుకునే మార్గం ఇదే. ఎల్లప్పుడూ ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొందరు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అది తప్పుగానే అర్థం చేసుకుని కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఎప్పుడూ మండిపడుతూ ఉంటారు. నిజమైన స్నేహితులను పొందాలంటే అవగాహన పెంపొందించుకోవాలి. అవతలి వారు ఏం చేసినా నిజమైన స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీరు ఆ విధంగా ఉండాలి. సరైన స్నేహితులు మన చుట్టూ ఉంటే తప్ప జీవితానికి ప్రయోజనం ఏముంది? మీ హృదయంలో నిజమైన స్నేహితులను ఆకర్షించే ఒక అయస్కాంతం ఉంది. ఆ అయస్కాంతం స్వార్థరాహిత్యం. ఇతరులను గురించి ముందుగా ఆలోచించడం స్వార్థబుద్ధి లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇతరులను గురించి ముందుగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే నిస్వార్థ బుద్ధిని పెంపొందించుకోవచ్చు. తల్లిలో ఈ స్వభావం సాధారణంగా ఉంటుంది. స్నేహభావమే ఆమె జీవితం. ఏదైనా తన భర్తకు పిల్లలకు ముందుగా ఇస్తుంది. ఆమె తనకంటే ముందుగా ఇతరులను గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఇతరులు ఆమెను గురించి ఆలోచిస్తారు. భారతీయ గృహాల్లోని సాంప్రదాయం అది. నిజమైన ఆధ్యాత్మిక గురువుల ఆశ్రమాల్లో అదే ప్రబోధిస్తారు. ఇతరులను గురించి ఆలోచించడం, వారి పట్ల దయగా ఉండడం ఒక అద్భుతమైన గుణం. మనకు ఉండవలసిన ఆకర్షణల్లో అత్యుత్తమమైనది ఈ గుణమే. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎవరికైనా దాహంగా ఉంటే ముందు చూపు గల వ్యక్తి అతని అవసరాన్ని ముందుగానే ఊహించి పానీయం ఇస్తాడు. ఇతరుల గురించి ఆలోచించడం అంటే వారి అవసరాల పట్ల ఎరుకతోనూ శ్రద్ధతోనూ ఉండటం.
సానుభూతి కలిగిన వ్యక్తి ఇతరులతో కలిసి ఉన్నప్పుడు వారి అవసరాలను గురించి అతనికి అతీంద్రియ స్థానం ఉంటుంది, అతీంద్రియ జ్ఞానం ఉంటుంది. మీరు ఇతరుల కోసం జీవించండి, వాళ్ళు మీకోసం జీవిస్తారు. కొంతమంది తాము నిజమైన భక్తులమని చెప్పుకుంటారు, కానీ మందిరంలో వారిని ఉద్దేశించిన స్థానంలో మరొకరు ఎవరైనా కూర్చుంటే పెద్ద రభస చేస్తారు. ఒక్కొక్కసారి నా తరగతుల్లో కూడా అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాను. ఇంకొక వ్యక్తి మీ స్థానంలో కూర్చోవాలని కోరితే మీరు నిలబడవలసి వచ్చినా అతనికి ఆ స్థలం ఇవ్వండి. మీ సత్ప్రవర్తన వల్ల ఒక వ్యక్తి మీ ఉదార స్వభావాన్ని రోజూ తలుచుకునేలా చేస్తారు. మీరు ఇతరుల కోసం జీవించడం నేర్చుకుంటే వాళ్ళు మీకోసం జీవిస్తారు. మీకోసమే మీరు జీవిస్తే మీ పట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు. మీ సత్కర్మల వల్లనే ఇతరులను ఆకర్షించగలుగుతారు. మీరు ఒక విందుకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళను గమనిస్తే కొందరు అతిథులు ఇతరులకు ఉన్నదాన్ని బాహాటంగానే అసూయపడడం చూస్తారు. ఆలోచనారహితులు స్వార్థపరులైన వ్యక్తుల దగ్గర ఉండడానికి ఎవరూ ఇష్టపడరు, కానీ ఔచిత్యం కలిగి ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తులతో గడపటం అందరికీ సంతోషంగా ఉంటుంది. మీ మాటల్లోనూ చేతల్లోనూ కూడా సానుభూతితో ప్రవర్తించండి. ఎవరితోనైనా కఠినంగా మాట్లాడాలనిపించినప్పుడు ఆ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా మాట్లాడండి. మీ నుండి కటువు మాటలు ఎవరు వినకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు సత్యం చెప్పడానికి భయపడకండి, కానీ మీ అభిప్రాయాలను వినాలని ఎవరిని బలవంతం చేయకండి. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి, గుడ్డివాడికి గుడ్డివాడని, రోగంతో ఉన్నవాడికి రోగిష్టి అని మాట్లాడటం సత్యమే కావచ్చు, కానీ అలా మొరటగా మాట్లాడకుండా ఉండటం మంచిది. దయతోనూ సానుభూతితోనూ మాట్లాడడం వల్ల ఇతరులకు సద్భావన కలిగించి మేలు చేస్తారు. ఇతరులు మీ మాటలను మాత్రమే వినరు, వాటి వెనక ఉన్న శక్తిని, నిజాయితీని చూస్తారు. నిజాయితీ గల ఒక వ్యక్తి మాట్లాడితే ప్రపంచమే కదులుతుంది, అతడు చెప్పింది అందరూ వింటారు. కొందరు వ్యక్తులు అదే పనిగా మాట్లాడుతూ వారి మాటల ప్రవాహంతో వినేవాళ్లను నవ్వించాలనుకుంటారు, కానీ విధి లేక వింటున్న వాళ్ళు ఇలా అనుకుంటారు, నన్ను దయచేసి వదిలిపెట్టు. మీరు మాట్లాడేటప్పుడు మీ గురించి ఎక్కువగా చెప్పుకోకండి. ఎదుటి వ్యక్తికి ఆసక్తి కలిగించే విషయం మాట్లాడాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. అదే ఇతరులను ఆకట్టుకునే విధానం మీ సమక్షంలో ఉండాలని అందరూ ఎంతగా కోరుకుంటారో మీరే చూస్తారు. మా అమ్మ అలా ఆలోచించేది, తల్లిదండ్రులు ఒకరి గురించి ఇంకొకరు వ్యతిరేకంగా పిల్లల దగ్గర మాట్లాడకూడదు, వారి కష్టాలు వారే భరించాలి. నా తల్లిదండ్రులకు అటువంటి ఆత్మనిగ్రహం ఉండేది, వారు నిజంగా దేవతల వంటి వారు. మా అమ్మ నాన్న గొడవ పడడం ఒక్కసారి మాత్రమే నేను చూశాను. పిల్లలమైన మాకు తెలిసిందల్లా ఒక బండి వచ్చి గుమ్మం ముందు ఆగింది. మా అమ్మ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మామయ్య వచ్చి ఏమిటి సంగతి అని నాన్నను అడిగాడు. నాన్న ఇలా అన్నారు, ఆవిడ దాన ధర్మాలు చేస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ నా ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టవద్దని మాత్రమే చెబుతున్నాను. మామయ్య నాన్న చెవిలో ఏదో చెప్పాడు. రాజీ పడే ధోరణిలో నాన్న అమ్మతో ఏవో కొన్ని మాటలు చెప్పాక అమ్మ బండిని పంపేసింది. ఆవిడ నాన్నకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు. ఎల్లప్పుడూ ఆమె ఇతరుల గురించే ఆలోచించేది. ఇతరుల కోసం జీవించడంలో ఆనందం ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు తినాలన్న కోరికే ఉండదు, కానీ ఇతరులతో కలిసి ఉన్నప్పుడు వారి కోసం రుచికరమైన పదార్థాలు చేసి పెడతాను. నేను అదే లక్షణాన్ని మా గురువు శ్రీ యుక్తేశ్వర్ గారిలో చూశాను. నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళే కొత్తలో ఆయన ఎప్పుడూ మంచి రుచికరమైన వంటకాలతో భోజనం చేస్తారనుకునేవాడిని, కానీ ఒకసారి నేను వస్తానని ఆయన అనుకోని సమయంలో వెళ్ళినప్పుడు ఆయన అతి సాదా భోజనం చేయడం చూశాను. నేను దాన్ని గురించి ఆయన ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు, నువ్వు వచ్చినప్పుడు తప్ప నేను ప్రత్యేకమైన వంటకాలతో భోజనం చెయ్యను, అవి నీకోసమే చేస్తాను అని. ఒకసారి కళాశాల సహాధ్యాయుతో కలిసి కొన్ని అనాస పళ్ళు కొనడానికి వెళ్ళాను. అక్కడ రెండే ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. నేను రెండు కొని పెద్దది నా స్నేహితునికి ఇచ్చాను. అతను చాలా ఆశ్చర్యపడ్డాడు. పెద్దది నేను ఉంచుకుంటానని అతను అనుకున్నాడు. ఒక వ్యక్తి ఇతరుల గురించి ముందుగా ఆలోచించి వారికి మేలు చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. మీరు ఇంకొక వ్యక్తి మేలు కోరినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకోవడమే కాక భగవంతుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటాడు. మీరు ఇతరుల మేలు కోరి వారి సహాయం కోసం మీకు ఉన్నదంతా ఖర్చు చేసి నిరుపేదలైపోయినా భగవంతుడు అంతకు మించి వరాలు మీకు ప్రసాదిస్తాడు. గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం, మీలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక లక్షణం అపూర్వమైనది, ఇతరుల్లో లేనిది ఉంటుంది.
సహజంగానే ఒకరు ఇతరుల కంటే ఏదో విషయంలో ధనవంతులైనా పేదవారైనా అయి ఉంటారు. కానీ మీరు నిస్వార్థంగా మంచి స్వభావం కలిగి అవగాహనతో ఉన్నప్పుడు స్వార్థపరులు, కోపిష్ఠులు, అసూయపరులు కంటే మీరు భాగ్యవంతులు. పరిపూర్ణ సమత్వమే భగవంతుని పూజా వేదిక. మానవజాతి ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల వంటిది. మనుషులు అనేక రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. చాలామంది తమపై తమకే నిజమైన అదుపు లేకుండా ఉంటారు. కానీ ఒక వ్యక్తి నిజమైన జీవిత గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పొందే ముందు ఆత్మ నిగ్రహం సాధించాలి, సమత్వ బుద్ధి కోసం ప్రయత్నించాలి. పరిపూర్ణ సమత్వమే భగవంతుని పూజా వేదిక. దానికోసం సాధన చేయండి. ఒకసారి దాన్ని పొందాక తిరిగి పోగొట్టుకోకండి. క్రీస్తు శిలువ వేస్తున్నప్పుడు కూడా దాన్ని కోల్పోలేదు. ప్రభు, వాళ్లను క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు అన్నాడు. సాధారణ మానవుడు అటువంటి పరీక్షను ఎదుర్కోలేడు. నేను ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినప్పుడు నాకు కేవలం మంచే జరుగుతుందనుకున్నాను. కానీ చాలా కఠినమైన అనుభవాలు కూడా కలిగాయి. అప్పుడు ఇలా అనుకున్నాను, నేను భగవంతుణ్ణి గాఢంగా ప్రేమిస్తూ ఉండడం వల్ల నేను ఆయన నుండి అతిగా ఆశించాను. అప్పటి నుంచి నేను ఇలా అనుకుంటాను, ప్రభు నీ సంకల్పమే నెరవేరని, కఠిన పరీక్షలు వచ్చాయి, నీ సంకల్పమే నెరవేరని ఈ ఆలోచననే అంటిపెట్టుకుని ఉన్నాను. ఆయన నాకు ఏది ప్రాప్తింప చేస్తే దాన్నే స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. ప్రతి పరీక్షలోనూ విజయం ఎలా సాధించాలో నాకు ఆయన చూపించాడు. ఆధ్యాత్మిక బలం కలిగిన వారికి మృత్యువు కూడా ఏమి చేయలేదు. ఒకసారి నేను మరణిస్తున్నట్టు కలవచ్చింది. అయినప్పటికీ నేను ఇలా ప్రార్థిస్తున్నాను, పర్వాలేదు, నీ సంకల్పం ప్రకారమే జరగని. అప్పుడు ఆయన నన్ను స్పృశించాడు. నేను సత్యాన్ని గ్రహించాను. నేను ఎలా మరణించగలను? కెరటం మరణించదు, సముద్రంలో కలిసిపోయి తిరిగి వస్తుంది. కెరటానికి మృత్యువు లేదు, నాకు మృత్యువు లేదు. మీరు ఒక దుస్తుల దుకాణానికి వెళ్ళినప్పుడు మీకు బాగా సరిపోయిన అందాన్నిచ్చే దుస్తుల్ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఆత్మ కోసం కూడా మీరు అదే విధంగా చెయ్యాలి.